జై శ్రీ మాతాజీ అండి. అందరికీ శుభోదయం. మనము ఈ రెండు రోజుల నుంచి మొదటి రోజున శ్రీ మాతాజీ గురించి, ఈ సహజీవం గురించి, ఆత్మ సాక్షాత్కారాన్ని మనం ఎలా పొందుతాము దాని గురించి తెలుసుకుందాము మనం చేసాము. అలాగే నిన్న మనము ఏం మాట్లాడుకున్నామండి, మన యొక్క శరీరంలో సూక్ష్మ వ్యవస్థ, నాడుల గురించి, అధిష్టాన దేవతల గురించి, ఆ నాడుల్ని మనం ఎలా పరిశుభ్రపరచుకోవాలి అనే విషయం గురించి మనం మాట్లాడుకున్నాము. మన జ్ఞానం కూడా, ప్రతి నిత్యం ఎలా జ్ఞానం చేసుకోవాలి, పంచభూతాలను మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది మనం తెలుసుకున్నామండి. ఈరోజు మనము ఏమి తెలుసుకుంటున్నాము అంటే, మన సూక్ష్మ వ్యవస్థ అంటే మనకి కనిపించనిది కానీ మనకి అనుభూతిని ఇచ్చేది. అయితే మనము ఎప్పుడే ఈ నాడుల గురించి తెలుసుకున్నాం కదండి, ఇప్పుడు చక్రాలు, ఈరోజు చక్రాలు, ఎన్ని చక్రాలు, ఆ చక్రాలనే శక్తి కేంద్రాలు అని కూడా అంటారు. ఇవి మనకి శక్తిని ప్రసాదిస్తాయి, మన యొక్క బాడీ పార్ట్స్ కి శక్తిని ప్రసాదిస్తాయి. అయితే ఈ శక్తి కేంద్రాలు ఇప్పుడు మనకు తెలుసుకోండి, శరీర అవయవాలన్నీ ఉన్నాయి. అయితే రోజు మనము నిత్య జీవితంలో ఎన్నో ఆరోగ్య సమస్యలకి గురవుతూ ఉంటాం. కొంతమందికి మోకాళ్ళ నొప్పులు, లేకపోతే అరికాళ్ళు, మంటలు, లేకపోతే చేతులు నొప్పులు, మెడ, ఇంకా ఇప్పుడు చాలా ఎక్కువగా మనం చూస్తున్నాం థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇంకా ఎన్నో రోగాలు, క్యాన్సర్, ఎలాంటి రోగమైనా ఇంక్లూడింగ్ ఎయిడ్స్ కూడా సహజయోగం ద్వారా నయమవుతుందండి. అయితే దానికి మనం సాధన అనేది చేయాలి, జ్ఞానం తప్పనిసరిగా చేయాలి. ఈ పంచభూతాలని మనం ఉపయోగించుకుంటూ ప్రతి నిత్యము ఆ భగవంతుడితో కనెక్షన్ మనం మెయింటైన్ చేసుకోవడం వలన మన ఎన్నో రోగాల్ని మనము నుండి బారి నుండి తప్పించుకోవచ్చు. అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆరోగ్య సమస్య అనేది వస్తుందండి. ఎందుకు ఈ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి? ఇప్పుడు అన్ని బాగున్నాయి అనుకోండి, మనకి ఏ ప్రాబ్లమ్స్ లేవు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేవు, హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, ఏవి లేవు. ఎవరైనా అసలు దేవుని గురించి తలుచుకోవడం గురించి కానీ, దేవుణ్ణి తెలుసుకోవాలని కానీ ఎవరికైనా అన్వేషణ ఉంటుందండి? ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మనకు చిన్న చిన్న పరీక్షలు. మన ఆరోగ్య సమస్యలైనా, మన ఇంట్లో ఆర్థిక సమస్యలైనా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఎనీ ప్రాబ్లమ్ ఈజ్ గివెన్ అంటే మనం అర్థం అవ్వాలి ఏంటి అంటే, ఓకే నన్ను ఇలా చక్కగా మనము పాజిటివ్ గా తీసుకోవాలండి. ఏదైనా సమస్య వచ్చేటప్పటికి మనం బాగా అసలు ఇంబ్యాలెన్స్ అయిపోయి లెఫ్ట్ కి వెళ్ళిపోయి ఇంకా మనము ఇంకా ఇదేదో చాలా పెద్ద చెప్తున్నాను కదండి, ఎలాంటి భయంకరమైన రోగానికైనా ఇక్కడ మెడిసిన్ ఉంది, మనం మెడికల్ టర్మినాలజీ లో మాట్లాడుకుంటే. అయితే మనం మందులు వేసుకోవాలి, మందులు మానేయాలని చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే మనకి ధైర్యం అనేది ఉంటుంది. మన మెయిన్ గా మనకి ఏ సమస్య ఎందుకు వచ్చింది, ఆరోగ్య సమస్య, అది ఏ చక్ర దోషం పూరితం అవడం వలన వచ్చింది, దానికి అధిష్టాన దేవత ఎవరు, ఆయన్ని మనం ఎలా ప్లీజ్ చేసుకోవాలి, ఏ డేటీ అయినా ఎలా మనం ప్లీజ్ చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా మనము ఈ రోజు తెలుసుకుందామండి. అయితే ఇప్పుడు మనం గుర్తించుకోవాల్సింది ఏంటి, మనకి అనారోగ్యం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, మనము ధైర్యంగా దాన్ని చక్కగా పాజిటివ్ గా, ఓకే నాకు ఇవాళ ఈ ప్రాబ్లం వచ్చింది ఎందుకు అని మనం స్టడీ చేసుకోవాలి. సెల్ఫ్ అనాలిసిస్ అనమాట. మనం స్టడీ చేసుకుంటే మనకి ఎలా తెలుస్తుందంటే, జ్ఞానం చేస్తున్నప్పుడు ఇనిషియల్ స్టేజ్ లో మనకి తెలియకపోవచ్చు, తర్వాత మీరు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ చక్రాలన్నీ కూడా మన యొక్క చేతి వేళ్ళకి, కాళ్ళ వేళ్ళకి, మన లోపల ఇవన్నీ కనెక్ట్ అయి ఉంటాయండి. సో మనకి చేతుల్లో మనకు తెలుస్తూ ఉంటుంది, ఈ ఫింగర్స్ లో ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క ఫింగర్ ఇండికేట్ చేస్తుందండి. అప్పుడు మనకి సపోజ్ మనకి ఏంటంటే మూలాధార చక్రంలో సమస్య వచ్చింది, మనకి లెఫ్ట్ సైడ్ మూలాధారలో సమస్య వచ్చింది, అక్కడ మీకు అరిచేతులు ఉంది చూడండి, ఎడమ వైపు అరిచేతిలో, ఆ అరిచేతిలో కింద భాగంలో మనకి అక్కడ మంట కానీ ఏదన్నా బాధ తెలుస్తుందండి. ఇక్కడ మూలాధార చక్రం, ఇక్కడ మళ్ళీ నడువులో కూడా. అలాగే కుడివైపు ఉంటే ప్రాబ్లము, అటు సైడ్ కుడివైపు మనకి మణికట్టుకి కొంచెం పైన. అలాగే మనకి స్వాధిష్టాన చక్రం, రెండో ఎనర్జీ సెంటర్, అరోటిక్ ప్లెక్సస్ అంటారు, మనకి బొటన వేల్లో తెలుస్తుంది. ఎడమ బొటన వేల్లో లెఫ్ట్ సైడ్ ఉన్న ప్రాబ్లమ్స్, కుడి బొటన వేల్లో రైట్ సైడ్ ఉన్న ప్రాబ్లమ్స్.
మళ్ళీ మనకి ఏదైనా మన విశుద్ధి చక్రం ఉంది అనుకోండి, లైక్ లాస్ట్ లైక్ ఫిఫ్త్ సెంటర్, అక్కడ మనకి ఎక్కడ అంటే మన ఇండెక్స్ ఫింగర్స్ ఉంటాయి కదా, లెఫ్ట్ అండ్ రైట్ అలా తెలుస్తాయి. మనకి మధ్య హృదయం ఉంటుంది, హార్ట్ లో ఏమైనా ప్రాబ్లమ్ ఇవంటే మనకి ఇండే చిన్న వేలు ఉంటుంది కదండి, చిటికిన వేలులో మనకు తెలుస్తుంది అనమాట. అలాగే ఆజ్ఞా చక్రంలో ఉన్న ప్రాబ్లమ్స్ చిటికిన వేలికి ముందున్న ఉంగరం వేలు అంటాం కదా, అందులో మనకి తెలుస్తుంది లెఫ్ట్ అండ్ రైట్ ప్రాబ్లమ్స్ అనమాట. సో ఈ విధంగా మనకి మన అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఇండికేషన్స్ అనేవి మనకి ధ్యానం చేయడం వలన ప్రతిరోజు తెలుస్తాయి అన్నమాట. మనం ఫస్ట్ మూలాధార చక్రాన్ని పొందామండి. మూలాధార చక్రం అక్కడ కనిపిస్తుంది చూడండి, మూలాధార చక్రం. ఈ మూలాధార చక్రంలో అధిష్టాన దేవత మనకి శ్రీ గణేశుడు అండి. ఈయన ఎక్కడ ఉంటారంటే ఈ కుండలిని శక్తి ఉంటుంది కదా, ట్రయాంగులర్ బోన్, దాని కింద చూడండి 4 పెటల్స్ ఉన్న చక్రం ఉంటుంది, దీనే శక్తి కేంద్రం అని కూడా అంటారు. ఇప్పుడు ఈ చక్రానికి అధిష్టాన దేవత శ్రీ గణేశుడు, ఆయన యొక్క లక్షణాలు ఏంటంటే ఆయన చాలా అమాయకత్వంగా ఉంటారు, చాలా అమాయకమైన బాలుడు, ప్రేమతత్వం ఆయనలో, ప్రేమతత్వం. అలాగే ఆయనకి చాలా చేస్ట్ పీపుల్ అంటే మనం చేస్ట్ లైఫ్ ని ఎవరు లీడ్ చేస్తారంటే పవిత్రత, పవిత్రమైన శీలము, ఇంకా ఈ వివేకము, విచక్షణ, ఇలాంటి అన్ని లక్షణాలు కూడా శ్రీ గణేశుడి యొక్క లక్షణాలు అండి. అయితే ఎవరైతే అన్చేస్ట్ లైఫ్ లీడ్ చేస్తారో, అంటే వివాహేతర సంబంధాలు, అలాగే ఇప్పుడు చాలా మంది పని ఒత్తిడిని బాగా తీసుకుంటూ ఉంటారు, దాని వలన స్ట్రెస్ ఫీల్ అవ్వడం వలన మనకి మూలాధార చక్రం దెబ్బతింటుంది. మూలాధార చక్రం దెబ్బతినడం వలన ఎలాంటి సమస్యలు వస్తాయి అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది, ఎక్స్క్రీటరీ లైక్ విసర్జన అవయవాల్లో ప్రాబ్లం రావచ్చు, అలాగే మనకి ఇంకా దాని ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వలన మనకి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్స్క్రీటరీ ప్రాబ్లం ఒకటి చెప్పాను కదా, మలబద్ధకము మనం చెప్పుకుందాం, అలాగే పైల్స్ అనే ప్రాబ్లం కూడా మనకి రావడానికి ఆస్కారం ఉందండి. సో మనము ఈ గణేశుణ్ణి ఎప్పుడు కూడా ఆరాధిస్తుండాలి. ఆ గణేశుల్లాగా మనం కూడా అమాయకత్వంగా ఉండాలి, ప్రేమతత్వంగా ఉండాలి, వినయంగా ఉండాలి, అలా విచక్షణ జ్ఞానము ఇవన్నీ ఉండడం వలన మనకి గణేశుడి యొక్క క్వాలిటీస్ రోజు రోజుకి వస్తాయండి. అసలు ఎలాంటి చెడు ఆలోచనలు ఉండవు, ఇంకా లస్ట్ఫుల్ అటెన్షన్ కొంతమందికి లైక్ చూస్తూ ఉంటాం, ఎప్పుడు చూసినా కూడా అటెన్షన్ అనేది దెబ్బతింటూ ఉంటుంది. కానీ మనం గణేశుని ఆరాధించడం మొదలు పెట్టినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకి దూరం అయిపోతాయి, మనం చాలా ఆరోగ్యవంతంగా తయారవుతాం అన్నమాట. అయితే దీన్నే మనం ఏమంటాము, ఈ మూలాధార చక్రాన్ని పెల్విక్ ప్లెక్సస్ అని కూడా అంటాము. ఇక్కడ మనకి మీకు ఎడమ వైపున వస్తే అండి, ఇక్కడ ఎడమ వైపు మూలాధార చక్రం, ఇక్కడ గణేష స్థానం, నిర్మల గణేష అంటారు. నిర్మలత్వం, ఎవరైతే నిర్మలత్వంగా నిర్మలంగా ఉంటారో, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా నాకు భగవంతుడు ఉన్నాడు కదా, నా మూలాధార చక్రంలో శ్రీ గణేష్ ఉన్నాడు, నిర్మల గణేష్ ఉన్నాడు అని చక్కగా శాంతంగా ఎవరుంటారో వాళ్ళకి ఈ చక్రం చాలా కాపాడబడుతుందండి. మనకి కుడివైపు వచ్చేసేటప్పటికి ఇక్కడ కార్తికేయుడు, ఆ గణేష్ యొక్క బ్రదర్ కార్తికేయుడు అనమాట. ఈ కార్తికేయుడు ఎప్పుడు కూడా ఈయన దేవసేనాపతి అంటారండి. ఈ దేవసేనాపతి ఏం చేస్తారంటే మనకి బయట నుంచి వచ్చే దుష్ట శక్తులు, రాక్షస శక్తులు మన యొక్క చక్రంలోకి ప్రవేశించకుండా ఆయన ఎప్పుడు కాపలాగా ఉంటారు. కాకపోతే ఆయనకి మనము జ్ఞానం ద్వారా కనెక్ట్ అవ్వగలగాలి. మనం ఎప్పుడైతే జ్ఞానం చేస్తున్నామో ఈ దేవీ దేవతలు అందరూ కూడా వాళ్ళ పనులను సక్రమంగా మన యొక్క శరీరంలో నిర్వహిస్తారండి. సో ఇక్కడ మనకి రైట్ మూలాధార చక్రంలో ఎవరున్నారు, కార్తికేయ గణేశుడు, ఆయనే కార్తికేయుడు అని కూడా అంటామండి. మళ్ళీ మనం స్వాధిష్టాన చక్రానికి వచ్చేటప్పటికి మధ్య స్వాధిష్టాన చక్రంలో బ్రహ్మదేవ సరస్వతులు ఉంటారండి, రెండో చక్రము. దీనే అరోటిక్ ప్లెక్సస్ అంటారు. దీనికి 6 దళాలు ఉంటాయండి. ఈ బ్రహ్మదేవ సరస్వతి ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ మనకి ఏముంటుందండి, విద్య, మనము ఫస్ట్ టైం రిలేషన్ తీసుకున్నప్పుడు మనం మాట్లాడుకున్నాము, మన చేయిని రైట్ హ్యాండ్ ని అక్కడ పెట్టుకుని మనం ఏమడిగాము, నిర్మల విద్యను ప్రసాదించండి అని అడిగాము. నిర్మల విద్య అంటే ఏంటండి, ప్యూర్ నాలెడ్జ్. ప్యూర్ నాలెడ్జ్ కాకుండా ఇప్పుడు చూడండి ఎన్నో రకాల విద్యలు ఉన్నాయి, అంటే ఇప్పుడు కొన్ని బుక్స్ ఉంటాయి, కొన్ని వీడియోస్ ఉంటాయి, కొన్ని ఆడియోస్ ఉంటాయి, లేకపోతే ఏమైనా కూడా అది సరైనది కాదు, ఆ బుక్కులు రాసిన అతను కానీ ఆడియోస్ చేసిన వాళ్ళు కానీ కరెక్ట్ గా భగవంతుడితో కనెక్షన్ లేనప్పుడు
వాళ్ళు చే ఆ పుస్తకాలు చదివినా విన్నా చూసినా కూడా మన యొక్క స్వాదిష్టాన చక్రం అనేది మనం ఇబ్బందులకు గురవుతామండి. అసలు జ్ఞానం సహజయోగం చేస్తూ ఉంటే మీరే ఆశ్చర్యపోతారు, ఎనీ బుక్ విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ, ఇఫ్ యూ టచ్ యూ కాంట్ రీడ్ ఇట్, యూ కాంట్ ఈవెన్ ఓపెన్ ద బుక్ అన్నమాట. అంటే అసలు గాడ్ మిమ్మల్ని ఎంత ప్రొటెక్ట్ చేస్తుంటారంటే మీరు ఎలాంటి అదేమంటారు బ్యాడ్ వేలోకి వెళ్లకుండా దేవుడు మిమ్మల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు అనమాట. అవే ఈ చైతన్య తరంగాలు మనకి. ఆ వేడి వస్తుందంటే సంథింగ్ ఈజ్ రాంగ్. ఆ చల్లగా ఉందనుకోండి మనకి ఓకే మనం ఈ ప్రదేశంలోకి వెళ్ళొచ్చు, లేకపోతే పుస్తకం చదవచ్చు, ఇది చూడొచ్చు అని చెప్పి ఆ నిర్మల విద్య మనని ఎప్పుడు కూడా మనకి సూచిస్తూ ఉంటుందండి. కుడివైపుకి వచ్చేసేటప్పటికి ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ చిత్తం, లివర్ ఈజ్ ద సీట్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు మనకి. ఇక్కడ చిత్తం మనం ఎప్పుడు ఏం చేస్తుంటాం, ఆలోచిస్తూ ఉంటాం కదా. ఈ ఆలోచిస్తున్నప్పుడు ఏమవుతుందండి, ఎక్కువ అప్పుడు ఆలోచనలు ఎలా ఉంటాయి, గుర్రాలు మనం ఏదైనా కంట్రోల్ చేయొచ్చు కానీ ఈ గుర్రాలకు మాత్రం మనం కళ్ళు వేయలేము. 1000 ఆలోచనలు అయినా అలా వచ్చేస్తూనే ఉంటాయి. ఈ ఆలోచన అనేది రావడమే మెయిన్ ప్రాబ్లం అండి. అసలు కాన్సన్ట్రేషన్, పిల్లలకి స్టూడెంట్స్ కి కాన్సన్ట్రేషన్ లేకపోవడం, వాళ్ళు ఏం చెప్తారు మర్చిపోయామండి అంటారు. ఎందుకు మర్చిపోతారండి, వినకపోవడం వలన వాళ్ళు ఏం చేస్తారు గ్రాస్ప్ చేసుకోలేరు. చేయకపోవడం వలన ఏమవుతుందంటే అది పర్మనెంట్ న్యూరాన్ లోకి వెళ్లకుండా టెంపరీ న్యూరాన్స్ లోకి ఉండిపోయి వాళ్ళు మర్చిపోయామని చెప్తారు. కానీ జ్ఞానం చేయడం వలన ఈవెన్ స్టూడెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎనర్జీ సెంటర్ అనమాట. సో వాళ్ళ వాళ్ళ లివర్ కూడా చాలా కూల్ గా ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కువ ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే హీట్ జనరేట్ అయిపోయి ఈ హీట్ అనేది ఎలా వెళ్ళాలండి, పైకి వెళ్ళాలి లేకపోతే కిందకి వెళ్ళాలి. ఈ ఆలోచన ఇప్పుడు దేనికైనా మెడిసిన్ ఉంది కానీ మనకి ఈ ఆలోచనల్ని కంట్రోల్ చేయడానికి మెడిసిన్ అనేది లేదండి. అది కేవలము మనమే చేసుకోవాలి, మనని మనమే మనం కంట్రోల్ చేసుకోవాలి. ఎలా కంట్రోల్ చాలా మంది చెప్తారు ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ అవర్ లైక్ ఆల్ ద థాట్స్, కానీ ఇది చాలా సులభం అండి. ఎందుకంటే అసలు జ్ఞానం అంటే ఏంటండి, మనం జ్ఞానం చేస్తున్నప్పుడు కంప్లీట్ గా థాట్లెస్నెస్ రాదు. కానీ రోజు మనం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మన ఆలోచనలకి ఒక ఆలోచనలకి ఇంకో ఆలోచనలకి మధ్య ఒక గ్యాప్ అనేది వస్తుందండి, దాన్నే విలంబనము అంటారు. ఇదే జ్ఞాన స్థితి అండి. అలా మీకు రోజు చేస్తూ శ్రద్ధగా వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ గ్యాప్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే థాట్స్ అనేవి రావడం క్రమంగా తగ్గుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీకు ఎక్కువ ఆలోచనలు రావడం వలన నేనేం చెప్పాను మీకు, పైకి కానీ కిందకి వెళ్ళడం వలన మనకి బాడీ ఆర్గన్స్ అనేవి ఎలా ఎఫెక్ట్ అవుతాయో చూడండి. సో మనకి పైకి వెళ్ళడం వెళ్ళినప్పుడు మన పైన ఏముందండి, నాభి చక్రం ఉంటుంది. అలాగే ఈ నాభి చక్రం అంతేకాకుండా మన ఈ స్వాధిష్టాన చక్రానికి కనెక్ట్ అయిన ఆర్గన్స్ ఏముంటాయండి, స్వాధిష్టాన చక్రానికి ఇక్కడ చూడండి లివర్ ఒకటి, నెక్స్ట్ స్ప్లీన్ ప్యాంక్రియాస్, అలాగే యూట్రస్ ఇవన్నీ కూడా మనకి ఉంటాయి. అయితే ఈ ఎప్పుడైతే మన ఆలోచనలు మన స్వాధిష్టాన చక్రం దగ్గర ఉండే ఈ అవయవాలు ఏమవుతున్నాయంటే, ఫస్ట్ ఇప్పుడు మనం తీసుకుంటే స్ప్లీన్ ప్యాంక్రియాస్ ఇది చెప్పాను కదా మీకు. ఈ స్ప్లీన్ యొక్క పని ఏంటి మన లోపల, స్ప్లీన్ ఈజ్ అ స్పీడోమీటర్ అన్నారు. అంటే మనం ఏం చేస్తాం, చాలా మంది మల్టిపుల్ యాక్షన్స్ చేస్తుంటారు, పేపర్ చదువుతుంటారు, టిఫిన్ తింటూ ఉంటారు, మధ్య మధ్యలో వీడియో చూస్తుంటారు, మధ్యలో పిల్లల్ని కంట్రోల్ చేస్తుంటారు, అలా కొంతమంది అయితే అసలు డ్రైవింగ్ చేస్తూ టిఫిన్ తింటూ ఉంటారు. ఇలా చాలా మల్టిపుల్ యాక్షన్స్ చేయడం వలన ఆ స్ప్లీన్ అనేది దానికి ఏం చేయాలో అర్థం కాదు, ఎక్కడ కాన్సన్ట్రేషన్, సో అలా మన స్ప్లీన్ అనేది దెబ్బతింటుంది అన్నమాట. అయితే ఈ లివర్ హీట్ ఎక్కిపోవడం వలన మనకి ఏమవుతుంది, ప్రాబ్లమ్స్ అన్ని కూడా మిగతా ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతుంటాయి. అయితే మూత్రపిండాలు, కిడ్నీస్ కూడా మనకి దెబ్బతింటాయండి. ఈ స్ప్లీన్ దీనికి యొక్క ఇదేం చేస్తుంది, ఇంకా మనకి ఎర్ర రక్త కణాలని ఉత్పన్నం చేస్తుంది. ఈ ఎర్ర రక్త కణాలు మనకి ఎప్పుడైతే ఈ వేడి అనేది మనకి ఆ స్ప్లీన్ వెళ్ళిపోతుందో, ఆ స్ప్లీన్ ఏమవుతుందంటే ముడుచుకుపోతుందండి. ముడుచుకుపోవడం వలన ఆ రక్త కణాలు సరిగ్గా ఉత్పన్నం అవ్వక అది మన శరీరంలోకి అంతా అస్తవ్యస్తం అయిపోతుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఏంటంటే ఇది ఈజీగా ఉంది, చాలా మందికి ఒక బ్యాడ్ హ్యాబిట్ అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చేగానే వెళ్ళిపోతారు, ఆ థాట్స్. కానీ మా శ్రీమాతీజీ గారు ఏం చెప్తారంటే, మీకు థాట్ వచ్చినప్పుడు మీరు కంప్లీట్ గా సైలెన్స్ లోకి వెళ్ళిపోండి. వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్ గా మన ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. అంతేగాని లేకపోతే చూసారా మన బాడీ పార్ట్స్ అన్ని ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయో,
అలాగే నెక్స్ట్ ప్యాంక్రియాస్. ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల దీన్ని ఏమంటామంటే క్లోమము అని అంటాం. ఈ ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల మనకి ఇప్పుడు ఏం చాలా ప్రాబ్లం చిన్నపిల్లలకు కూడా వస్తుంది ఏంటంటే ఈ డయాబెటీస్ అనే ప్రాబ్లం. సో ఈ విధంగా మళ్ళీ మనకి ఈ ఇన్ఫెక్షన్ ఈ హీట్ మన యూట్రస్ లోకి వెళ్ళడం వలన యూట్రస్ ఇన్ఫెక్షన్ కూడా మనకు వస్తుంది అనమాట. నెక్స్ట్ పైకి వెళ్తుంటే మనకి ఏమవుతుందంటే ఉదరానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, స్టమక్ సంబంధించిన ప్రాబ్లమ్స్, లైక్ ఇంకా మనకి ఇంటెస్టైన్ జీర్ణాశయంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళీ మనకి ఇంకా కొంచెం పైకి వెళ్ళడం వలన హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చు. అంతేకాకుండా మనకి లంగ్స్ లో కూడా ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దేని వలన అంటే కేవలం మన ఆలోచనల వలన, ఆలోచనల నుంచి జనరేట్ అయ్యే హీట్ వలన ఇన్ని బాడీ ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు సోలం ప్రామిస్ అదేంటి అంటే మనం ఆలోచనలు తగ్గించుకుందాము. అది తప్పకుండా జ్ఞానం ద్వారా సాధ్యం అవుతుంది అని. నెక్స్ట్ ఇక్కడ మనకి మధ్య నాడీలో ఇది మనకి మనం ఏం చెప్తున్నాము, బ్రహ్మ జ్ఞానం అనేది మనకి స్వాధిష్టాన చక్రంలో మధ్యలో బ్రహ్మ జ్ఞానం అంటే అక్కడ బ్రహ్మదేవ సరస్వతుల యొక్క స్థానం అండి ఇది. ఈ యొక్క స్వాధిష్టాన చక్రం అంతేకాకుండా ఇక్కడ నుంచి అండి మనకి ఫ్యాట్ సెల్స్ ఏమవుతాయి, మన బ్రెయిన్ లోకి వెళ్ళి బ్రెయిన్ సెల్స్ గా తయారవుతాయి. అయితే ఎవరైతే జ్ఞానం చేస్తారో వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా ఉంటారు. ఈవెన్ స్టూడెంట్స్ నేను చూస్తుంటాను, వాళ్ళు ఏంటంటే జ్ఞానం చేసే పిల్లలకి ఆ బ్రెయిన్ లో సెల్స్ ఎక్కువగా జనరేట్ అవ్వడం వల్ల అంటే వాళ్ళు చాలా అంటే వాళ్ళు డిఫరెంట్ గా ఉంటారు ఆ పిల్లలు. వాళ్ళ నాలెడ్జ్ లో కానీ వాళ్ళ అంటే క్రియేటివిటీ, కంప్లీట్లీ వాళ్ళ స్పాంటేనిటీ అన్ని చాలా డిఫరెంట్ గా అనిపిస్తారండి. కాబట్టి స్వాధిష్టాన చక్రం మనకి ఎప్పుడైతే నరిష్మెంట్ అవుతుందో, బ్రహ్మదేవ సరస్వతి యొక్క ఆశీర్వచనం ఎప్పుడైతే కలుగుతుందో, అంటే ఈ నిర్మల విద్య, ప్యూర్ నాలెడ్జ్, ఈ మన హీట్ మన బాడీలో తగ్గించుకోవడం ఆలోచన ద్వారా మనకి ఈ చక్రం అనేది కూల్ అయ్యి అక్కడ బ్రహ్మదేవ సరస్వతులు మనకి వాళ్ళు చాలా ప్లీజ్ అయ్యి మనకి ఆ బ్రహ్మ విద్యని, భగవంతుడి గురించి తెలుసుకునే నాలెడ్జ్ ని మనకి ప్రసాదిస్తారు. అంతేకాకుండా మనకి ఇక్కడ క్రియేటివిటీ, సృజనాత్మక శక్తి అనేది మనకి వస్తుందండి. ఇప్పుడు ఇది వరకు మనకి ఐడియాస్ లేవు. సపోజ్ ఇప్పుడు ఎవరైనా మ్యూజిక్ నేర్చుకోవడం, నాకు తెలిసిన ఒక టీచర్ ఉన్నారు, అలా బాగా టీచ్ చేయడం, ఎక్కువ గొంతు భాగం ఉపయోగించడం వల్ల టీచర్స్ కి మా విశుద్ధి ఎఫెక్ట్ అవుతుంటుంది. అయితే దాన్ని అసలు ఆ వాయిస్ అనేది చాలా హారర్స్ వాయిస్ లాగా వచ్చేది. కానీ తర్వాత మెడిటేషన్ చేయడం వలన తన వాయిస్ చాలా అసలు మారిపోయింది, నేనే నమ్మలేదు, స్వీట్ గా అయిపోయింది అనమాట. సో అందుకని ఏంటంటే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా అధిగమించవచ్చు అనమాట అండి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మ్యూజిక్ మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళు కానీ లేకపోతే డాన్స్, ఆర్ట్ ఇలాంటి అన్ని ఫైన్ ఆర్ట్స్ కూడా ఎవరికైతే ఈ బ్రహ్మదేవ సరస్వతుల యొక్క ఆశీర్వచనం ఉంటుందో వాళ్ళు చాలా ఎక్సలెంట్ గా ఇలాంటి ఫైన్ ఆర్ట్స్ లో ఉండగలుగుతారండి. అది స్వాధిష్టాన చక్రం యొక్క గురించి. నెక్స్ట్ మనము నాభీ చక్రం దగ్గరికి వెళ్దామండి. నాభీ చక్రము, నాభీలో మనకి లక్ష్మీనారాయణులు ఉంటారండి. లక్ష్మీనారాయణులు మనకి ఎప్పుడు ఆశీర్వచనం ఇస్తారంటే ఎవరైతే వ్యక్తి, ఎవరైతే యోగి అలా ధ్యానం చేస్తూ ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటారు, సంతృప్తిగా ఉంటారు, ఉదార స్వభావంగా ఉంటారు, వాళ్ళకి సంపూర్ణ ఆశీర్వచనాలు ఉంటాయండి. అయితే ఇవేంటి అసలు ప్రశాంతత, ఈ సంతృప్తి? సపోజ్ మనకి భగవంతుడు ఒకటి ఇచ్చాడండి, ఒక ఇల్లు ఇచ్చాడు, ఆ ఇల్లుతో మనము సంతృప్తిగా ఉండాలండి. ఇంట్లో ఇది బాగాలేదు, అది బాగాలేదు, చాలా మందికి ఒక బ్యాడ్ హ్యాబిట్, ఫుడ్ లైక్ పెట్టగానే వాళ్ళకి అస్సలు నచ్చదు, నాకు ఇది బాగాలేదు, అది టేస్టీగా లేదు, ఇలా ఎలా చేసావు అని ఎప్పుడు కూడా వాళ్ళు అరుస్తూ ఉంటారు అన్నమాట. దీని వలన మన నాభి, వాళ్ళ నాభి చక్రం పాడవుతుంది, మంది కూడా పాడవుతుంది. అలాగే మనం ఏంటంటే చాలా ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి. సంతృప్తి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సంతృప్తి లేకపోతే ఏమవుతుందంటే నాభి చక్రం మనకి పాడైపోతుంది. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ ఉదార స్వభావం చెప్తున్నాను కదా, ఇంకొకటి క్వాలిటీ ఉదార స్వభావం అంటే జనరాసిటీ, ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అని అనిపించాలి మనకి. ఇప్పుడు కొంతమంది చూసా మనకి ఇది అవసరం లేదు, దీన్ని వేరే వాళ్ళకి ఇచ్చేద్దాము అని అనుకుంటారు, ఇవ్వాలనుకుంటారు. అసలు మనకి ఇష్టమైంది, యు లవ్ ఇట్ వెరీ మచ్, అయితే దాన్ని మనం కొనుక్కున్నాం, తెచ్చుకున్నాం, కానీ మీ ఇంటికి నెక్స్ట్ డే ఎవరో వచ్చారు ఫ్రెండ్స్, వాళ్ళకి మీరు గిఫ్ట్ ఇవ్వాలనుకున్నారు,
మీకు ఇష్టమైంది ఇచ్చి చూడండి, మీ అసలు మీ నాభి ఎంత, అసలు నాభిలో ఎంత వైబ్రేషన్స్ వస్తాయో. ఏంటంటే ఏది కూడా అప్పుడు షిర్డి సాయినాథ్ చూడండి ఏం చేశారు, ఆయన రోటీస్ చేశాక దాన్ని చిన్న ముక్క తిని మొత్తం అందరికీ పంచి తను తినేవారు. అలాగే దీంట్లో మన క్వాలిటీ ఏంటంటే అందరికీ మనము షేర్ చేసే క్వాలిటీ ఉండాలి, అలా దాని జనరాసిటీ. అప్పుడు గాడ్ విష్ణు అండ్ లక్ష్మి ఆర్ వెరీ మచ్ ప్లీజ్డ్ విత్ అవర్ జనరాసిటీ అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి గృహలక్ష్మి, మన లెఫ్ట్ సైడ్ అండి, గృహలక్ష్మి తత్వం మీకు తెలుసు, ఇంట్లో లేడీస్ ఎలా ఉండాలి. వాళ్ళు చాలా ఇప్పుడు జాబ్ చేస్తున్నారు నాకు తెలుసు, బిజీ లైఫ్, బట్ స్టిల్ దే షుడ్ బి లైక్ గృహలక్ష్మి. మనం ఇప్పుడు వాళ్ళ ఇంట్లో జెంట్స్ వచ్చేటప్పటికి ఇదివరకు అలా లేడీస్ అందరూ కూడా చాలా చక్కగా ఇల్లు అంతా ఉంచుకుని పిల్లల్ని చక్కగా తయారు చేసి వాళ్ళ ఇంట్లో వంట అన్ని రెడీ చేసి హస్బెండ్ వచ్చేటప్పటికి ఉండేవారు. కానీ ఇప్పుడు చాలా బిజీ అయిపోయారు. వచ్చి మాతే చెప్తారు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా పనులు షేర్ చేసుకోవాలి, ఇద్దరు కలిసి అన్ని చేసుకోవాలి. కానీ ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము, చాలా మంది ఇప్పుడంటే కరోనా వచ్చిన వలన బయట ఫుడ్ తగ్గించేశారు అనుకోండి, లేకపోతే మొత్తం 80% ఆఫ్ ఫుడ్ ఏంటంటే బయట నుంచి బయట నుంచి తెచ్చుకోవడము, అది తినడము, దానివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలకు మనం గురవుతూ ఉంటాము. ఇంకొకటి ఏంటంటే లేడీస్ వంట చేసేటప్పుడు మనం కొంతమందిని చూస్తూ ఉంటాం, వాళ్ళకి ఎంత టైం అయిపోతుంది, కంగారు, వాళ్ళు లేట్ అయిపోతుందని భయము, అండ్ నెక్స్ట్ ఏంటంటే వంట చేయాలని ఇంట్రెస్ట్ లేకపోవడము, చాలా విసుగ్గా ఏదో ఒకటి వండి పడేస్తున్నా తినేవాడు అన్నట్టు ఉంటారు అనమాట. అది దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ నాభి చక్రంలో ఉండే ఆ డిస్సాటిస్ఫాక్షన్ అంతా ఆ ఫుడ్ లోకి వెళ్ళడం వలన, ఆ ఫుడ్ అనేది మనకి దాన్ని తినడం వల్ల మన నాభి కూడా పాడైపోతుంది. సో కాబట్టి లేడీస్ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే వంట చేసేటప్పుడు చాలా శ్రద్ధగా భక్తిగా ప్రేమతో ఆ లక్ష్మీనారాయణలు తలుచుకుంటూ మీరు, కొంతమంది అయితే విష్ణు సహస్రనామం వింటూ చేస్తారండి, అంత టైం లేదు కానీ అట్లీస్ట్ లోపల ఆ భావన అనేది ఉందనుకోండి, మీరు వంట కూడా చాలా ఫాస్ట్ గా చేస్తారు, చాలా టేస్టీగా చేస్తారు, మీరు సాటిస్ఫై అవుతారు మీ నాభి, అండ్ వేరే వాళ్ళు నాభి సాటిస్ఫై చేస్తారు, మెయిన్ గా మీరు లక్ష్మీనారాయణని సాటిస్ఫై చేయగలుగుతారు అనమాట. గృహలక్ష్మి ఇప్పుడు మనం చూస్తున్నాం డ్రెస్సింగ్ స్టైల్, లేడీస్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో వాళ్ళు ఏంటంటే అసలు చీరలు కట్టుకోవడం అనేది మానేశారు, బయటికి వెళ్తున్నారు అఫ్ కోర్స్, కానీ మన సాంప్రదాయాన్ని మనం మర్చిపోకూడదండి. ఆ బొట్టు అనేది అసలు కనిపించట్లేదు అనమాట, ఆ బొట్టు పెట్టుకోవాలంటే ఏదో పెద్ద ప్రాబ్లం. ఇంకా చెప్పాలంటే లేడీస్ కూడా ఉన్నారని చెప్తాను, ఇంకా మంగళసూత్రాలు ఉండవు, మట్టెలు ఉండవు, అసలు వాళ్ళు నిజంగా మ్యారీడా అన్మ్యారీడా అని కూడా మనకు తెలియదు, అలా ఉంటున్నారు అనమాట. ఇవన్నీ కూడా గృహలక్ష్మి తత్వానికి వ్యతిరేకమైన పనులు అండి. ఇంకొకటి ఏంటంటే ఇల్లుని నీట్ గా పెట్టుకోవడము, ఒక మాతేజీ చెప్తారు ఒక లోటస్ లాగా మీరు ఉండాలి, మీ ఇంటి ఉంచుకోవాలి, అప్పుడే కూడా సర్వదేవి దేవతలు మన ఇంట్లో ఆనంద తాండవం అనేది జరుగుతుందండి. భగవంతుడు అన్ని గణాలు మన ఇంట్లో ఉండి మనకి ఎప్పుడు సహాయం చేస్తూ ఉంటారు అనమాట. ఇది గృహలక్ష్మి తత్వం. ఇంకా చాలా ఉన్నాయి, మన సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి. ఇంకా నెక్స్ట్ వచ్చేసేటప్పటికండి మన రైట్ సైడ్ నాభి చక్రము, థర్డ్ ఎనర్జీ సెంటర్, దీనే సర్విక్ ప్లెక్సస్ అని, సోలార్ ప్లెక్సస్ అని అంటారు. ఇక్కడ మనకి ఈ రైట్ సైడ్ ఏంటంటే రాజ్యలక్ష్మి. రాజ్యలక్ష్మి క్వాలిటీ ఏంటండి, రాయల్ డిగ్నిటీ. ఎవరైతే మనం ఇప్పుడు జ్ఞానం చేయడం వలన మనకి ఏంటంటే రాయల్ డిగ్నిటీ అనమాట, మనం అందరినీ ఏదైనా అవసరమైతే అడగడము, లేకపోతే అప్పుడు కొన్ని మన కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ ఉండడం వలన మనకి ఈ చక్రం అనేది దెబ్బతింటుంది. ఎలా ఉండాలండి, మనం ఒక రాజులాగా ఉండాలి. అసలు మనకి ఎవరిని ఏది అడగాల్సిన అవసరం మాతాజీ గారు మనకి ఇవ్వరండి. జ్ఞానం చేస్తున్నప్పుడు మీకు ఏది కావాలో అది మీ దగ్గరికి వస్తుంది, అది మాత్రం మనం గుర్తుంచుకోవాలి. ఇంకా ఈ నాభి చక్రంలో మెయిన్ గా ఏంటండి మైజర్లీనెస్, పిసినారితనము, అలాగే దురాశ, ఇంకా కావాలి, ఇది కూడా నెగిటివ్ క్వాలిటీస్ అండి. వీటి వలన కూడా మన ఇది నాభి చక్రం అనేది దెబ్బతింటుంది అనమాట. కాబట్టి రాజ్యలక్ష్మి దేవిని మనం సాటిస్ఫై చేయాలంటే మనలో డిగ్నిటీ అనేది చాలా ఉండాలి, అది వస్తుంది కూడా ఆటోమేటిక్ గా మన జ్ఞానం చేయడం. కాబట్టి ఈ నాభి చక్రానికి సంబంధించినవి ఇవంటి మీకు ఇప్పుడు గుర్తుంది కదండి. నాభిలో ఇలాంటి లక్షణాలు ఏమన్నా మన లోపల లోపిస్తే, ఇప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, ఇప్పుడు ఎలా ఉన్నారంటే లేడీస్ సారీ అండి ప్లీజ్ ఫర్గివ్ మీ అంటే చెప్తున్నాను, అంటే మనకు టైం లేకపోవడం వల్ల కూడా అబ్బా వీళ్ళు ఎందుకు వచ్చారు
ఇప్పుడు కొంతమంది అయితే మేము ఉండట్లేదు ఆ టైంలో, మేము సారీ నెక్స్ట్ టైం రండి అని చెప్పేస్తుంటారు. వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి పెట్టాలని అంత ఇంట్రెస్ట్ లేకపోవడం, లేకపోతే బయట నుంచి ఏదో ఒకటి తెచ్చేసేయడం, ఇలా చేస్తూ ఉంటాం. చేయడం వలన అసలు అతిథి దేవో భవ అన్నారు అప్పుడు, మనం అతిథుల్ని దేవుళ్ళగా భావించేవాళ్ళం. ఇలా మీరు ఈ నాభి చక్రానికి సంబంధించిన ఇప్పుడు మనం ధ్యానం చేయడం వల్ల ఇంకా మీకు చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. మాతాజీ గారి ప్రవచనాలు ఎన్నో ఉన్నాయండి ఇంగ్లీష్లో, హిందీలో. చక్కగా రోజు ధ్యానం చేసుకుంటూ అవన్నీ వినడం వల్ల అసలు మనం ఎలా ఉండాలి, మన చక్రంలో లోపాలు ఎందుకు వస్తున్నాయి, మన అనారోగ్యానికి సమస్యలు ఎందుకు వస్తున్నాయి, మనం వాటిని ఎలా అధిగమించాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి అర్థమవుతూ ఉంటాయండి. కాకపోతే ఒక్కటండి, తెలుసుకోవడం అనేది గొప్ప కదండి. తెలిసిన దాన్ని మనం తప్పనిసరిగా ఆచరించాలి. ఆచరించకపోవడం వలన మనం ఏమి అసలు మన లోపల శక్తి అనేది జనరేట్ అవదండి. దేవీ దేవతల ఆశీర్వచనాలు మనకు ఉండవు. ఇప్పుడు చెప్పారంటే పిసినారితనం ఉండద్దు అన్నారండి. పిసినారితనం ఉన్నప్పుడు వెంటనే మీరు అనుకుంటారు, ఓకే నేను మైజర్లీనెస్ లేదు, నాకు ఇవాళ నాకు ఉన్నదాన్ని నేను వేరే వాళ్ళకి ఇవ్వాలనుకున్నారు అనుకుంటారు. అప్పుడే మీకు టెస్టింగ్ జరుగుతుంది, ఎవరో వస్తారు. సో అగైన్ యూ థింక్ వెదర్ ఐ హావ్ టు గివ్ ఆర్ నాట్. సో దాన్ని అప్పుడు మీరు గుర్తుంచుకోవాలి, ఇంకా నాలో ఈ క్వాలిటీ ఉంది, ఐ మస్ట్ గెట్ రిడ్ ఆఫ్ దిస్ అని చెప్పి మీరు అనుకున్నప్పుడు తప్పకుండా మనం అలా చిన్న చిన్నవి చేస్తూ ఉండాలండి. చేస్తున్నప్పుడు మనకు తెలుస్తుంటుంది మనం ఏ స్టేజ్ లో ఉన్నాము, మనము ఏ స్టెప్ ఎక్కాము. అనుకున్నాం కదా మనం సిక్స్ ఎనిమీస్ అని, అలాగే మూలాధార చక్రం ఈ కామం ఎక్కువ డిజైర్స్, అది కావాలి ఇది కావాలి ఇవన్నీ అనుకోవడం. అలాగే మనం క్రోధం ఇందాక చెప్పుకున్నాం కదా, మెయిన్ పాయింట్ అండి, నేను మర్చిపోయాను. కోపం, ఈ స్వాధిష్టాన చక్రము కోపం వలన కూడా చాలా పాడైపోతుంది. ఈ కోపాన్ని మనము ఆలోచనలు, నెక్స్ట్ ఏంటంటే కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. చాలా కష్టమైంది కానీ మనం దీన్ని చక్కగా, మీరు కోపం వచ్చింది అనుకోండి, చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లల్ని చూడండి, లేకపోతే బయటికి వెళ్ళండి, ఆకాశాన్ని చూడండి, చెట్లు చూడండి, లేకపోతే ఏదైనా మీకు మంచి నచ్చిన మ్యూజిక్ వినండి, ఏదైనా చేయడం వల్ల మనం ఆ కోపాన్ని కంట్రోల్ చేయాలి. మీకు ఏదైనా నచ్చిన సంఘటన ఉంటే దాన్ని గుర్తు చేసుకోవచ్చు. ఈ విధంగా మనము మన కోపాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఈ నాభి చక్రంలో ఇంకా ఒకటి మెయిన్ ప్రాబ్లం, చాలా మందికి ఏంటంటే ఉపవాసాలు చేస్తుంటారు. ఉపవాసాలు చేయడం వలన అసలు ఫుడ్ ఎక్కువగా తినడం వలన కూడా తిండిపోతాను అంటారు. తిండిపోతానం వలన ఇంకా ఉపవాసాలు, అసలు తిండి మానేసి పొద్దు నుంచి సాయంత్రం వరకు, అసలు నిజంగా మేము ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, మన లోపల లక్ష్మీనారాయణులు ఉంటారు. చక్కగా మనం లేచి ధ్యానం చేసుకుని భగవంతుని మనం ప్రసాదం పెడతాం కదండి బయట, అసలు మన లోపల ఉన్న దేవుడు ప్రసాదం పెట్టకపోతే ఎలాగండి? ప్రసాదాన్ని మనం పెట్టాలి. అంటే ఏంటి ఆ ప్రసాదం? మీరు తినాలి. అలాంటి ఆ ఫుడ్ ఎలా ఉండాలండి? చక్కగా మంచి ఫుడ్, మాడిపోయిన ఫుడ్, లేకపోతే కొంతమంది లేడీస్ ఏం చేస్తుంటారంటే నేను చూసిన అన్నాన్ని కూడా ఫ్రిడ్జ్ లో పెడుతుంటారు, మిగిలిపోయినవన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టి తర్వాత నెక్స్ట్ డే తినడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల అండి మనం చాలా తీవ్రమైన సమస్యలు, లాంగ్ రన్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి. అసలు నిలవైన ఫుడ్ తినకూడదు. ఇప్పుడు మనం చెప్తున్నాం కరోనా టైంలో కూడా వేడి వేడి ఫుడ్ అనేది తినాలి, చాలా మంచిదని. అది మనం ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలండి, అసలు నిలవైన ఫుడ్ ని మనం తినకూడదు, ఫుడ్ ని ఫ్రిడ్జ్ లో పెట్టుకోకూడదు. స్పెషల్లీ వెజిటబుల్స్, అదే రా వెజిటబుల్స్ కాదు, ఈ కుక్ చేసిన వెజిటబుల్స్ కానీ ఫుడ్, రైస్ అయితే అసలు పెట్టకూడదు. సో ఇవన్నీ మనం జాగ్రత్తగా గమనించుకుంటూ మన నాభి చక్రాన్ని కాపాడుకోవాలండి. కాబట్టి అలాంటప్పుడు మనకి ఏమంటే ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఉండవు. చాలా మందికి ఈ అసంతృప్తి వలన గ్యాస్ ప్రాబ్లం అనేది ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మన దగ్గరకు మనము హార్ట్ చక్ర దగ్గరికి వెళ్ళేటప్పుడు కదండి, లెఫ్ట్ సైడ్ మనకి నిన్న చెప్పుకున్నాము ఆత్మస్థానము, ఇక్కడ శివపార్వతుల యొక్క స్థానం ఉంటుందండి. రైట్ సైడ్ మనకి సీతారాములు, మధ్య హృదయంలో మనకి జగదాంబ దుర్గామాత. అయితే శివపార్వతులు అంటే మనకి ఆత్మతత్వం, నేను ఆత్మగా మారాలి, భగవంతుడితో నేను కనెక్ట్ అవ్వాలి అనే తపన అని మనకి ఎప్పట్లో స్టార్ట్ అవుతుందో. ఇప్పుడు కంప్లీట్ గా అసలు మీకు ఆశ్చర్యపోతారండి, ఎలాగంటే కుండలిని మాత ఒక్కొక్క చక్రాన్ని మీలో ఎప్పుడైతే క్వాలిటీస్ పెరుగుతూ ఉన్నాయో, మనం చెప్పుకునే విధంగా వాటిని ఓవర్కమ్ అవడానికి ట్రై చేస్తూ ఆ డేటీస్ మనం ప్లీజ్ చేసుకుంటూ ఉంటామో, ఆ కుండలిని మాత ఇలా పైకి వస్తూ చక్రాలను అన్నిటినీ దాటుకుంటూ మనకి ఈ యొక్క హార్ట్ లో ఉన్న ఆత్మలోకి ప్రవేశిస్తుందండి. ఆత్మని ఎన్లైటన్ చేస్తుంది అనమాట మనకి. ఈ ఆత్మ అనేది కాంతివంతం అవడం వలన మనం ఏం తప్పులు చేస్తున్నాము, ఎలా ఉంటున్నాము, ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలుగుతామండి. ఆ శివపార్వతులు మనం ప్లీజ్ చేయాలి. శివపార్వతులు ప్లీజ్ చేయడం అంటే అసలు మనం బాధపడకూడదు. మీరు బాధపడ్డారు అంటే ఈ యొక్క
శివుడికి మనకి మనం అపరాధం చేశామంటే గుర్తుపెట్టుకోండి, మనము మన ఆత్మని చాలా సంతృప్తిగా ఉంచాలన్నమాట. ఆత్మ సంతృప్తిగా ఉంచాలి, మనం ఎప్పుడు కూడా సంతోషంగా చిన్న పిల్లల్లాగా ఉండాలండి. అప్పుడు మీ లోపల ఉన్న శివుడు చాలా ఆనందిస్తాడు. అదే చిదానంద సచ్చిత్ ఆనందం. ఎప్పుడు కూడా మనం ఆనందంగా ఉండడం అనేది అలవాటు చేసుకోవాలి. మన రైట్ సైడ్ వచ్చేటప్పటికి ఇక్కడ శ్రీరామచంద్ర ప్రభు సీతాదేవి ఉంటారనమాట. శ్రీరాముడు సీతాదేవి అంటే శ్రీరాముడు ఎలా అండి, మర్యాద పురుషోత్తముడు, ఆయనకి సత్ప్రవర్తన. అలాగే ఆయన మనం ఎప్పుడైతే ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఈ ఆ బెనోవలెన్స్ దయాగుణము ఇలాంటివన్నీ మనలో డెవలప్ అవుతుంటాయో శ్రీరాముడు చాలా ప్లీజ్ అవుతాడండి. సో మనము ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే ఇప్పుడు చూడండి హార్ట్ లో కూడా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, కొంత హార్ట్ అటాక్స్ వస్తుంటాయి, లైక్ లంగ్స్ ఎఫెక్ట్ అవుతుంటాయి, మనకి ఇప్పుడు కొంతమందికి ఆస్మా ఉంటుంది, దీనికి కొన్ని ప్రాబ్లమ్ ఉన్నాయండి. ఇప్పుడు ఏంటి అంటే ఎవరైతే ఫాదర్ తో ప్రాబ్లం, లైక్ చిన్నపిల్లలకి ఆస్మా మనం చూస్తూ ఉంటాము, ఫాదర్ లేకపోవడము, లేక ఫాదర్ తో కనెక్షన్ లేకపోవడం ఇలా ఉండడం మన వాళ్ళ రైట్ హార్ట్ క్యాచ్ అవుతుంది, దాని మూలన ఆస్మా లాంటివి రావడం జరుగుతుందండి. ఇంకా మనకు లెఫ్ట్ సైడ్ ఈ ఆత్మకు విరుద్ధంగా మనం ఎప్పుడైతే ఉంటామో మనకి ఏమవుతుందంటే హార్ట్ అటాక్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతాయి. నెక్స్ట్ మధ్యనాడి, మధ్యలో మనకి మధ్య హృదయంలో ఇక్కడ జగదంబ దుర్గామాత ఉంటారండి. ఈ కార్డియాక్ ప్లెక్సస్ కి మనకి 12 పెటల్స్ ఉంటాయండి. అయితే ఈ జగదంబ దుర్గామాత ఇప్పుడు ఎందుకు మనకి ఇక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయంటే చాలా మందికి ఇన్సెక్యూరిటీ, ఏదైనా ప్రాబ్లం, జాబ్ ప్రాబ్లం కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లం కావచ్చు, చిన్నపిల్లలతో ప్రాబ్లం, మన ఇంట్లో పిల్లలతో ఏదైనా కావచ్చు, ఫస్ట్ ఈ ప్రాబ్లం అని మనం ఆలోచించి బాధపడినప్పుడు ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే మన హార్ట్ అన్నమాట. కాబట్టి మనం ఇక్కడ ఏంటంటే మన భయం పోవాలంటే మనము హృదయం మీద ఈ దుర్గామాతను తలుచుకుని జగదాంబని, అమ్మా మీరు నాలో ఉన్నారు, నాతో ఉన్నారు, సమస్త ఆయుధాలతో ఉన్నారు, దయచేసి నాకు ఈ భయాన్ని పోగొట్టండి, ఈ ఇన్సెక్యూరిటీ నాలో తీసేయండి అని మీరు చెప్పుకుంటూ ఉండడం వలన మనకి ఆ భయం పోయి చాలా ధైర్యం వస్తుందండి. ఎలాంటి పనినైనా మనం చేయగలిగే ధైర్యాన్ని మనకి ఆ భగవంతుడు ఇస్తాడు. ఇప్పుడు మనం చూడండి కరోనా ప్రాబ్లం, చాలా మంది మీకు ధైర్యానికి ఒక ఉదాహరణ చెప్తానండి. మా జ్ఞానం చేసే సహజయోగి ఒక అతను వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు అక్కడ కరోనా టెస్ట్ చేశాట. అతను చాలా బ్యాలెన్స్డ్ గా ఉన్నాడు, తనకి ఏం ప్రాబ్లం లేదు, ఈజ్ ఆల్ రైట్, తనకు అర్థమవుతుంది. కానీ వాళ్ళు ఏం చేశారంటే మీరు వెళ్ళొద్దండి, మీరు ఇక్కడే ఉండాలి, క్వారంటైన్ లో ఉండాలని చెప్పేసి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో చిన్నపిల్లలు పాపం ఇంకా నాకు ప్రాబ్లం లేదు అయినా ఎందుకు ఉండమంటున్నారు, సరే మాతీజీ ఏం చెప్తున్నారు అని చెప్పి అతను ఉండిపోతాడు అక్కడ. క్వారంటైన్ అక్కడికి వెళ్ళగానే చాలా మంది పేషెంట్స్ ఉన్నారంట, ఈ పాజిటివ్ వాళ్ళు మోర్ దాన్ సమ్ 28-30 పీపుల్ ఉన్నారు. అసలు వెళ్ళ ఫస్ట్ భయపడ్డాడు, తను వీళ్ళందరితో నేను ఎలా ఉండాలి, మాకేం ప్రాబ్లం లేకపోయినా ఈ ఫ్యామిలీతో నేను ఎలా సఫర్ అవుతానని. కానీ తర్వాత బికేమ్ వెరీ స్ట్రాంగ్ అనమాట. అంటే శ్రీ మాతాజీ ఆయనకి ఆ ధైర్యాన్ని ఇచ్చేసారు. అతను ఏం చేయడం మొదలు పెట్టాడు, తను అందరినీ చూసాడు పేషెంట్స్ అందరూ, వాళ్ళు ఎంత డౌన్ హార్టెడ్ అయిపోయారంటే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి తను ఏం చేశాడు, మెడిటేషన్ చేయించి వాళ్ళకి చెప్పి రియలైజేషన్ ఇచ్చి మెడిటేషన్ చేయండి మీకు ఈ ప్రాబ్లం తగ్గిపోతుంది. మీరు నమ్ముతారో లేదో ఒక్క రోజు వాళ్ళు మెడిటేషన్ చేశారు, వాళ్ళందరూ కూడా చాలా కూడా హ్యాపీ అయ్యారు, అతని ప్రెజెన్స్ ని వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు అనమాట. ఈవెన్ డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయారు. అయితే వాళ్ళు నెక్స్ట్ డే వాళ్ళందరికీ కూడా నెగిటివ్ వచ్చింది చాలా మందికి. నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు అందరూ వెళ్ళిపోయే వరకు ఈ అబ్బాయి బయటకు రాలేదు. అంటే మీరు ఆలోచించండి, మాతేజీ ఇలా కూడా టెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ పాజిటివ్ పేషెంట్స్ చూడడానికి భయపడిపోయి వాళ్ళతో మాట్లాడడానికి మళ్ళీ మనం బయటకు వెళ్ళిపోతే ఏం వచ్చేస్తుందో. అసలు మనం ఏంటంటే అండి ఇక్కడ సైనికుల్లాగా ఉంటాం. మనం ఎందుకున్నాము అంటే వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అదర్స్. వీఆర్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ డివైన్. సో మనము చాలా స్ట్రాంగ్ గా ఉండగలుగుతామండి మెడిటేషన్ చేయడం వలన. కాబట్టి మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భయం అనేది లేదు మనకి. మోరోవర్ ఇక్కడంటే యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి. ఎవరైతే హార్ట్ సెంట్రల్ హార్ట్ స్ట్రాంగ్ గా ఉంటుందో వాళ్ళకి ఈ రక్షణ చేయడానికి యాంటీబాడీస్ కూడా చాలా ఎక్కువగా మనకి డెవలప్ అవుతాయి. ఇంకొక విషయం మీకు చెప్పడం మర్చిపోయానండి, మనకి భవసాగరం అని ఉంటుంది. ఈ స్వాధిష్టాన చక్రం, నాభి చక్రం తర్వాత మనకి భవసాగరం, ఈ మూడు చక్రాలని కనెక్ట్ చేస్తే
కలుపుతూ కూడా మనకి భవసాగరం ఉంటుంది. ఈ భవసాగరానికి అధిష్టాన దేవత అంటే ఆదిగురు దత్తాత్రేయ. ఈ ఆదిగురు దత్తాత్రేయ మనకి ఏంటంటే గురుతత్వం అనేది ఎలా వస్తుంది, ఈ ఆదిగురు దత్తాత్రేయ ఎన్నో సార్లు ఎన్నో విధంగా జన్మలు తీసుకున్నారండి. ఆ 10 గురువులు స్థానాలు ఉన్నాయి మనకి ఇక్కడ. ఈ 10 గురువులు ఎవరంటే ఫస్ట్ గా మనకి జనక మహారాజు, నెక్స్ట్ మనకి అహ్మద్, శ్రీ అహ్మద్, మోజెస్, జరాత్రిష్ట, అలాగే లావోసే, కన్ఫ్యూషియస్, సోక్రటీస్, మహమ్మద్, గురునానక్, మనకి చివరగా షిర్డి సాయినాథండి. ఈ 10 గురువులు, ఈ గురువులు ఇప్పుడు జనక మహారాజు, షిర్డి సాయినాథ్ ఇక్కడ మన దేశంలో, మిగతా వాళ్ళు గురునానక్, సోక్రటీస్ కూడా ఇక్కడే, మిగతా వాళ్ళందరూ కూడా మిగతా దేశాల్లో. వాళ్ళు ఎందుకు అక్కడ అవతారం తీసుకున్నారంటే ఆ వాళ్ళందరికీ కూడా మనకి ఈ యొక్క డివైన్ గురించి తెలపడం కోసం గురువుల్లాగా వాళ్ళు వచ్చారనమాట. సో ఈ సద్గురువుల వలన మన లోపల గురుతత్వం అనేది డెవలప్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఎలాంటి వేలో వెళ్లాలో తెలియక కొంతమంది మోస గురువుల దగ్గరికి వెళ్తారు. ఈ కుగురువుల దగ్గరికి వెళ్ళడం వలన ఏమంటే మన భవసాగరం అంతా కూడా క్యాచ్ అయిపోతుంది అనమాట. ఇవి జ్ఞానం చేయడం వలన మనకి చేతుల్లో కూడా మనకు తెలుస్తాయి. కాబట్టి మనం ఏంటంటే ఈ భవసాగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే మనము ఒక కరెక్ట్ డివైన్ పాత్ లోకి వెళ్ళాల్సి వస్తుంది అనమాట, వెళ్తాం అనమాట. ఈ స్వయం గురుతత్వం వలన మన డెసిషన్ మేకింగ్ అనమాట. కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళకి తెలియదు ఏం చేయాలని చెప్పేసి, ఏదైనా సమస్య రాగానే ఆస్ట్రాలజర్స్ నమ్ముతారు. ఏ చూస్తుంటాం చాలా సిల్లీగా అనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలకు కూడా మనము వాళ్ళందరి దగ్గరికి వెళ్ళడము, భవిష్యత్తు గురించి తెలుసుకోవడము, పాస్ట్ లో ఏం ప్రాబ్లమ్స్, ఇవన్నీ తెలుసు, వాటి రెమెడీస్ ఏంటి, ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఎందుకంటే ఇన్సెక్యూరిటీ. బట్ మనలోనే సర్వ దేవీ దేవతలు ఉన్నప్పుడు, మనలో ఈ గురుతత్వం నెమ్మదిగా డెవలప్ అవుతున్నప్పుడు, వీ కమ్ టు నో వాట్స్ ద ప్రాబ్లమ్ అండ్ హౌ టు ఓవర్కమ్ ఇట్, ఏ డైటీస్ మనం ప్లీజ్ చేసుకోవాలి, అన్ని కూడా మనకి తెలుస్తాయి. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మనకి విశుద్ధి చక్రం అండి. ఇది 5వ చక్రము. మనకి విశుద్ధి చక్రం కంఠ భాగంలో ఉంటుంది. ఈ విశుద్ధి చక్రంకి ఇక్కడ అధిష్టాన దేవత శ్రీకృష్ణ ప్రభు అండి. శ్రీకృష్ణుడు, రాధాకృష్ణుడు అని కూడా అంటాం మనం. లెఫ్ట్ సైడ్ మనకి విష్ణు మాయ, శ్రీకృష్ణు యొక్క సిస్టర్. రైట్ సైడ్ మనకి విఠల్ రుక్మిణి ఉంటారండి. ఈ మనము ఈ చక్రాన్ని శుభ్రపరచుకోవడానికి ఆకాశతత్వం ద్వారా చేసుకుంటామని నిన్న మాట్లాడుకున్నామండి. అయితే విష్ణుమాయ ఏం చేస్తారంటే అండి, మనకి సత్యాన్ని అంటే ట్రూత్ ని ఎప్పుడు డిక్లేర్ చేయమని చెప్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు సహజయోగం ఉందండి, చాలా మంది సహజయోగం చేస్తూ కూడా కొంతమంది ఫీల్ షై అనమాట, చెప్పడానికి వేరే వాళ్ళు ఏమనుకుంటారు మన గురించి అని. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే లెఫ్ట్ విశుద్ధి అనేది మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. లెఫ్ట్ విశుద్ధికి సంబంధించి కొంతమంది చాలా ఎక్కువగా మాట్లాడేస్తారండి. చాలా ఎక్కువగా ఎప్పుడు చూసినా మాట్లాడుతూ, ఎక్కువ ఫోన్ లో మాట్లాడడం వలన, ఎక్కువ డిస్కషన్స్ ఇవన్నీ చేయడం వలన వాళ్ళకి రైట్ విశుద్ధి కూడా క్యాచ్ అవుతుంది. లెఫ్ట్ విశుద్ధి ఇంకా ప్రాబ్లమ్స్ ఏంటి అంటే గిల్టీనెస్, నేను దోషినేమో అదేమో ఇదేమో అని చెప్పి ఎప్పుడు అలా అనుకోవడం వల్ల మనకి లెఫ్ట్ విశుద్ధికి సంబంధించిన అంటే ఎడమ మెడవైపు భాగంలో మనకి ప్రాబ్లమ్స్ వస్తుంటాయండి. ఈ విష్ణుమాయ మనకి ఏం చెప్పారు, మీకు ఏదైనా సరే ధైర్యంగా మనము చెప్పాలి, దిస్ ఈస్ ద ట్రూత్. మీరు చెప్పినప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క విశుద్ధి చక్రము చాలా నరిష్మెంట్ అవుతుంది, దానిలో ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకి పోతాయి అన్నమాట. ఈ విఠల్ రుక్మిణి ఇక్కడ ఏంటంటే చాలా మంది డామినేట్ చేస్తుంటారు, చాలా ఎక్కువగా మాట్లాడుతుంటారు, అవతల వాళ్ళని అణిచేద్దాం అని చూస్తారు. ఇంకా సెంటర్ విశుద్ధి వచ్చేసినప్పటికీ ఏంటంటే విట్నెస్ స్టేట్ ఉండదు, ఎప్పుడు కూడా సాక్షిగా సమస్యలను చూడడం అనేది ఉండదు అన్నమాట. ఇంకొకటి మనకి ఇక్కడ వచ్చేటప్పటికి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మీరు విన్నాం కదా మనము, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, థైరాయిడ్, హైపోథైరాయిడ్, హైపస్ థైరాయిడ్. హైపోథైరాయిడ్ ఎడమ వైపున ఎవరైతే ఎక్కువ దోషీ భావంతో ఫీల్ అవుతూ ఉంటారో వాళ్ళకి ఏంటంటే హైపోథైరాయిడ్ వస్తుంది. హైపోథైరాయిడ్ రావడం అంటే వాళ్ళు లావుగా అయిపోతూ ఉంటారు అన్నమాట. సో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అంటే మాకు తెలిసిన ఈ మాతాజీ చెప్పిన ఇవన్నీ కూడా ఆవిడ చెప్పినవి అండి, మా సొంతంగా మేము ఏమీ చెప్పట్లేదు. అయితే మనం ఇంకా కూడా కారణాలు ఉంటాయి, కానీ మెయిన్ గా ప్రాబ్లం ఏంటంటే ఈ దోషీ భావం నుంచి మనం బయటపడడం వల్ల ఇలాంటి థైరాయిడ్ ప్రాబ్లం. రైట్ సైడ్ ఎవరైతే ఎక్కువ డామినేట్ చేస్తూ అవతల వాళ్ళ మీద అజమాయిషి చేసి పెత్తనం చలాయించి అలా ఉంటారో అలాంటి స్వభావం కలిగిన వాళ్ళకి ఈ థైరాయిడ్ సమస్య ఏంటంటే హైపస్, సన్నబడిపోతూ ఉంటారు వాళ్ళు.
కాబట్టి మనము ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేయాలంటే విశుద్ధి చక్రంలో ఉన్న శ్రీకృష్ణుని మనము ప్లీజ్ చేసుకోవాలి. ఏంటి అంటే చక్కగా ప్రేమతో మాట్లాడడం. కొంతమంది చాలా ఎంత ర్యాష్ అంటే వాళ్ళు మాట్లాడితే అవతల వాళ్ళు చాలా హర్ట్ అయిపోతారండి, చాలా తప్పది. దాని వలన మనకే ప్రాబ్లమ్స్ అవుతాయి, అవతల వాళ్ళు కొంచెంసేపు బాధపడతారు, మర్చిపోతారు. కానీ మనకు మనకి మెయిన్ గా ఏమవుతుందంటే ఈ గొంతుకు సంబంధించిన చాలా డిసీజెస్ మనలోపల వస్తాయి అన్నమాట. సో ఆ వ్యంగ్యంగా మాట్లాడము, ఏదైనా మాట్లాడితే వాళ్ళు మంచిగా మాట్లాడరండి, వ్యంగ్యంగా మాట్లాడతారు, అహంకారంగా మాట్లాడతారు. దీని వలన ఏమవుతుందంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ శ్రీకృష్ణ మనం ఏంటి డాక్టర్ అంటాం అండి ఇక్కడ సహజీవనంలో. కాబట్టి మనము ఈ ఏ ప్రాబ్లమ్స్ ఇంకా మనకి ఎఫెక్ట్ అవుతాయంటే చెవులు, మనకి ముక్కు, నోరు, మన ఫేస్, ఇవన్నీ కూడా విశుద్ధి చక్రం లోకం వలన మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ వినికిడి ప్రాబ్లం రావచ్చు. అలాగే మనకి ఆ కొంతమందికి ఇప్పుడు చూడండి స్మోకింగ్ ఇవన్నీ ఉండడం వల్ల థ్రోట్ క్యాన్సర్స్ ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట. సో కాబట్టి మనము మన విశుద్ధి చక్రాన్ని చాలా జాగ్రత్తగా ఉండి మన నాలుక మీద ఇంకా సరస్వతీదేవి రాస్తారండి అక్షరాలు. ఎప్పుడైతే మన స్వచ్ఛమైన మన నాలుకని చక్కగా మనం ఉపయోగించుకుంటామో, ఇంకొక థాట్ ఉంది, పీస్ ఈజ్ దేర్ అండర్ యువర్ నోస్ అని. అంటే మనము నోస్ ఇంకా మన ఈ టంగ్ను కంట్రోల్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటాం. మనం అనవసరంగా మాట్లాడడము, ఇలాగా కోపంగా మాట్లాడడం, ఇవన్నీ చేయడం వలన మనకే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మనము మన విశుద్ధి చక్రాన్ని చాలా జాగ్రత్తగా వాడుకుంటూ భగవంతుడు ఇచ్చాడు, దాన్ని మనం చక్కగా ఉపయోగించుకోవడం, ఒక మంచిని పంచుకోవడానికి ఉపయోగించడం వలన మన వాయిస్ లో స్వీట్నెస్, ఆ మెలోడీ. మరి ఇంకొకటి ఏంటంటే మీ మాట ఎవరైనా వినడానికి కూడా ఇష్టపడతారు అన్నమాట. అది శ్రీకృష్ణుడు మనకి ఇచ్చే బ్లెస్సింగ్స్ అండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటంటే ఇంకా మన డిసీజెస్ ఏంటంటే బ్రాంకైటిస్, ఇంకా సైనస్, మళ్ళీ స్పాండైటిస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకి వస్తాయి అన్నమాట అండి విశుద్ధి చక్రం లోపం వలన. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మనకి ఆజ్ఞాచక్రం అండి. ఆజ్ఞాచక్రము ఇది చాలా ఇంపార్టెంట్ ఎనర్జీ సెంటర్ అండ్ ఇది ఓపెన్ అవడం అనేది కూడా చాలా కష్టం అండి. నిన్న మనం చెప్పుకుందాం, ఇప్పుడు ఎడమ వైపున ఆజ్ఞాచక్రంలో మనకి అంటే ఎడమ వైపు నుంచి స్టార్ట్ అయ్యి కుడి వైపుకి వెళ్తుందని చెప్పాను కదా, ఇక్కడ మనకి మహావీరుడు ఉంటారండి. ఈ మహావీరుడు మనకి ఏంటంటే జైనులు మనకి మహావీరుడిని పూజిస్తూ ఉంటారు. వీళ్ళు చాలా కండిషన్స్ కి చాలా కండిషన్స్ ఉంటాయండి, అది చేయొద్దు ఇది చేయొద్దు అని చాలా కట్టుబాట్లు. మనలో కూడా చాలా మంది ఎస్పెషల్లీ మన బ్రాహ్మిన్స్ ఉంటూ ఉంటారనమాట. ఇవన్నీ కూడా మడులు తడులు ఇంకా చాలా రిచువలిస్టిక్ గా ఉంటారు. ఇది చేయడం వల్ల అంటే బ్లాకేజ్ వచ్చేస్తుంది మనకి. మనకి ఆజ్ఞాచక్రం క్లియర్ అవ్వాలంటే ఇవన్నిటిని కూడా మనకి జ్ఞానం ద్వారా అర్థమై నెమ్మదిగా ఇవన్నీ సబ్సైడ్ అయిపోవాలండి. సో దట్ మనకి ఆ మహావీర మనకి చాలా ఆశీర్వచనాలు ఇస్తారనమాట. నెక్స్ట్ మన ఇక్కడ రైట్ నుంచి స్టార్ట్ అయి పింగ్లనాడు నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఇక్కడ గౌతమ బుద్ధుడి స్థానం అండి. ఇక్కడ గౌతమ బుద్ధుడు ఇప్పుడు ఆయన ఏం చెప్పారు, బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. మీ బుద్ధిని, సంఘాన్ని, ధర్మాన్ని అన్నిటిని భగవంతుడికి సమర్పించండి అని. ఈ అహంకారం ఎప్పుడైతే వచ్చిందో మనకి ఇక్కడ బ్లాకేజ్ వచ్చేస్తుంది. ఈ రైట్ సైడ్ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ వైపు వచ్చే ఇక్కడ ఏమవుతుందంటే ప్రత్యహంకారం. ఈ అహంకారం ప్రత్యహంకారం ఎక్కువ పాల్లో ఉండడం వలన ఈ రెండు కూడా మనకి ఓపెన్ అవడం కష్టం అండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మధ్యలో ఆజ్ఞాచక్రం మనకి ఇక్కడ, ఈ ఆజ్ఞాచక్రం కింద ఇంకా హంసచక్రం అని కూడా ఉందండి. ఈ హంసచక్రం ఏంటంటే విచక్షణ జ్ఞానం. ఇప్పుడు హంస చూడండి, హంస ఈజీగా నీళ్ళని పాలని సెపరేట్ చేసేస్తుంది. అలాగా మనం ఎప్పుడైతే జ్ఞానం చేస్తూ ఉంటామో మనం ఈజీగా చెడు ఏంటి మంచి ఏంటి అనేది మనం తెలుసుకోగలుగుతామండి ఆజ్ఞాచక్రం వలన, ఈ హంసచక్రం వలన. నెక్స్ట్ ఇక్కడ ఆజ్ఞాచక్రం మనం బొట్టు పెట్టుకునే స్థానం. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం అసలు ఈ మధ్యకాలంలో బొట్టే పెట్టుకోవట్లేదు పిల్లలు అని చెప్పేసి. ఆజ్ఞాచక్రము బొట్టు పెట్టుకోవడం వల్ల అంటే చక్కగా తెరుచుకుంటుంది అన్నమాట. అయితే మన ఎవరైనా మనం చూస్తుంటే కూడా వాళ్ళ దృష్టి, చెడు దృష్టి ఏమన్నా ఉన్నా కూడా బొట్టు మీదకి వెళ్ళిపోతుంది, కాబట్టి మనకు ఆ దోషం అనేది రాదనమాట. ఈ ఆజ్ఞాచక్రం ఎలా ఉంటుందంటే అండి, చాలా టైనీ హోల్, అంటే సూదికి ఆ హోల్ ఉంటుంది కదండి సూది నీడిల్కి, అంత సన్నగా అంత నేరో హోల్ ఉంటుంది అనమాట. ఎందుకు అంత సన్నగా ఉంటుందంటే ఇక్కడ మెయిన్ క్వాలిటీ ఏంటంటే మనకి క్షమాశక్తి అండి. క్షమాశక్తి, ల్యాక్ ఆఫ్ ఫర్గివ్నెస్ వలన ఏమవుతుందంటే, ఇప్పుడు ఎవరైతే క్షమాగుణం, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా మన సహజయోగంలో మనం ఆరోగ్యంగా ప్రశాంతంగా ఆనందంగా ఉండాలి అంటే ఈ చిన్న చిన్న క్వాలిటీస్ మనం డెవలప్ చేస్తూ
వేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, మన చక్రాలు అన్ని ఓపెన్ అవుతాయి, మన కుండలిని మాత చక్కగా ఉత్థానం చెంది అన్ని చక్రాల్లో ఉన్న లోపాలను ఎప్పటికప్పుడు రోజు ఇంటర్నల్ గా మనకి అది ఒక బేతింగ్ అనమాట, స్నానం అనేది జరిగిపోతూ ఉంటుంది అనమాట. పైన ఎలా చేస్తామో మన లోపల కూడా అలా క్లెన్సింగ్ అయిపోతుంది అనమాట. ఈ ఆజ్ఞా చక్రం మెయిన్ ఎలా ఓపెన్ అవుతుంది అంటే ఫర్గ్యూనెస్. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తానండి, ఏంటి అంటే ఇక్కడ ఇదే మహావిష్ణు స్థానం అన్నాము, అలాగే జీసస్ అని కూడా చెప్పాను నేను. జీసస్ ఈజ్ అన్ ఎంబాడిమెంట్ ఆఫ్ ఫర్గ్యూనెస్ అండి. అంటే ఆయన అసలు ఫర్గ్యూనెస్ కి అంతకంటే ఇంకెవరు ఉదాహరణ మనం చెప్పలేమండి. ఎందుకంటే ఆయన్ని కొరత వేసినప్పుడు కూడా ఆయన ఏం చెప్తాడు అంటే, వీళ్ళందరినీ క్షమించండి, వీళ్ళందరూ కూడా నా యొక్క బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వీళ్ళని ఫర్గ్యూ చేయడని భగవంతుని ప్రార్థిస్తాడు అనమాట. ఇప్పుడు అంతలాగా తన శరీరాన్ని అంత బాధ పెట్టేసి అన్ని ఇచ్చేసేస్తున్నా కూడా అందరినీ క్షమించే శక్తి కేవలం ఆ యొక్క డేటీ అండి. ఇప్పుడు వీళ్ళు ఒక రెండు గేట్లు లాగా ఉంటారండి. కింద మనకు మూలాధార చక్రం, కింద మూలాధార చక్రంలో శ్రీ గణేశుడు ఒక మెయిన్ ఎంట్రీ గేట్ అండి. ఆయన గేట్ ఓపెన్ చేస్తేనే మనకి ఆ కుండలిని మాత పైకి ఆయన పర్మిషన్ ఇవ్వాలన్నమాట. ఎప్పుడైతే అంత ప్రేమతత్వం మనలో వస్తుందో కుండలిని మాత కూడా అన్ని పోగులతో మనకి పైకి లేస్తుంటుంది. ఇక్కడ మనకి ఆజ్ఞా చక్రం దగ్గరకు వచ్చేసేటప్పటికండి, ఇక్కడ ఈ జీసస్ అనుకోండి, మహావిష్ణు అనుకోండి, ఆయన ఎంట్రీ. దేనికి ఎంట్రీ అండి? మన పైన ఉండే సహస్రార చక్రము, అదే డివైన్ కింగ్డమ్ అంటారు. ఆ డివైన్ కింగ్డమ్ కి ఆయన ఒక ఎంట్రన్స్ అనమాట, ఒక గేట్. ఆ గేట్ ఎప్పుడైతే ఆయన ఓపెన్ చేశారో, ఎప్పుడు ఓపెన్ చేస్తారండి? మనలో క్షమాతత్వం వచ్చినప్పుడు. ఆ ఎవరినైనా మీ శత్రువాను ఎవరైనా కూడా మీరు ఫర్గ్యూ చేసేయాలండి. ఫర్గ్యూ చేసినప్పుడు చక్కగా మీరు అసలు మీ ఇక్కడ ఈ ముందుటి మీద కూడా అండి ఏకాదశ రుద్ర శక్తులు ఉంటాయి మనకి, అవన్నీ కూడా చల్లబడిపోతాయి, మీ కళ్ళన్నీ చల్లగా అయిపోతాయి, కళ్ళకు సంబంధించిన సమస్యలన్నీ కూడా మనకి మటుమాయమవుతాయి. చిన్న పిల్లలకి కళ్ళజోళ్ళు వచ్చేస్తున్నాయి, చిన్నపిల్లలకి తలనొప్పి, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయండి? క్షమాశక్తి లేకపోవడం. నేను నమ్ముతారు లేదో, సహజీవనంలోకి వచ్చాకండి అసలు పెయిన్ బాంబ్స్ అనేవి మైండ్లో లేవండి. ఎందుకంటే మన కోపం లేదు, మనం ప్రేమగా ఉంటాం అందరితో, ఇక మనకి ఎందుకు తలనొప్పులు వస్తాయండి? సో ఆ విధంగా మనం ఆజ్ఞా చక్రాన్ని, ఈ చిన్న సూక్ష్మ రంధ్రాన్ని దాటాలంటే మనకి క్షమాశక్తి అనేది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇంకా మనకి ఇదే అండి, సహస్రారం భుజరుడ ఉదాసార వివర్షిణి. ఇక్కడ మళ్ళీ ఈ ఏడు చక్రాలు, ఈ ఆరు చక్రాలు మొత్తం స్థానాలన్నీ కూడా మన తలలోపలు ఉంటాయండి. కుండలిని మాత ఈ అన్ని చక్రాలని దాటుకుంటూ మనకి ఇలాగా ఇక్కడ సహస్రంలో మాడిపోయిన బ్రహ్మరంధ్రాన్ని చేరించుకుని పైకి వచ్చి ఆ చుట్టూ ఉన్న భగవంతుడితో సర్వవ్యాప్త శక్తితో అనుసంధానం చెంది మళ్ళీ మన బ్రహ్మరంధ్రం గుండా లోపలికి వచ్చి మళ్ళీ ఇక్కడ మన హార్ట్ లోంచి మళ్ళీ విసిద్ధిలోకి వస్తుంది. మీరు ఒకసారి నమ్ముతారా అండి, ఇలా జరిగేటప్పుడు ఏమవుతుందంటే అండి, ఆ నిజంగా తేనెలాగా ఉంటుందండి ఆ టేస్ట్, చుక్కలు చుక్కల్లాగా. మనం ఏమి స్వీట్స్ తినము, షుగర్ తినము, కానీ ఏంటి అంటే ఏమి అర్థమయ్యేది కాదు. అదేంటంటే ఆ సుధ అండి. చాలా కొంచెం సాధన చేస్తే మనకి సాధ్యం అవుతుందండి. ఇంకా ఎప్పుడు మనం చాలా ఆనందంగా ఉండగలుగుతాం. అదైతే నేను చెప్పగలుగుతాను సహజీవనంలో. అయితే చాలాసేపు తీసుకున్నాను నేను, క్షమించండి. ఎందుకంటే కొన్ని విషయాలు మనం పూర్తిగా తెలుసుకోవడం వలన మనకి చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు మనము ఉప్పు నీటి చికిత్స ద్వారా ఎలాగా మనం ధ్యానం చేసుకుంటాము, ఎలాగా మనము మన బాడీ సెటిల్ బాడీని క్లియర్ చేసుకుంటాము అనేది చూద్దామండి. ఇప్పుడు ఒక పాప ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేస్తుంది. దయచేసి మీరు కూడా మీ పక్కన ఒక 10 నిమిషాలండి, మీ పక్కన ఉన్న, చెప్పాను కదా నిన్న, ఒక వెజిల్ లాంటిది ఒక బౌల్ కానీ ఏదైనా తీసుకోండి, బకెట్ కానీ ఏదైనా పెట్టుకోండి. అలాగే ఒక మగ్గుతో వాటర్, తుడుచుకోవడానికి ఒక క్లాత్, క్రిస్టల్ సాల్ట్, ఒక గుప్పిడి తీసుకోవాలంటే ఉప్పుని, ఈ గుప్పిడి ఉప్పుని తీసుకోవాలి మనం. మీరు రెడీ అవ్వండి కూర్చోవడానికి, చైర్లోనే కూర్చోండి. జయశ్రీమాతాజీ అండి, ఈ లోపల నేను మీకు ఒక పోల్ పెడుతున్నాను, పోల్ ఆన్సర్ చేయండి అండి. ఈ లోపల మనము ఫుడ్ సోక్ అరేంజ్మెంట్ చేసుకుందాం. డూ వీ నీడ్ ఎ సెషన్ టుమారో? రేపు మీకు సెషన్ కావాలంటే ఎక్కువ డైలీ మెడిటేషన్ ఎలా చేసుకోవాలి, ఒక ఫుల్ మెడిటేషన్ కవర్ చేయాలా అని ఒక సెషన్ ఉందండి, అది లాంచ్ చేస్తున్నాను. మీరు పోల్ ఆన్సర్ చేసిన త్వరగా, ఒక నిమిషంలో అయిపోతుంది. సో మీ స్క్రీన్ మీద ఒక పోల్ ఉందండి, మీకు రేపు క్లాస్ కావాలా, అది ఎస్ నో ఆన్సర్ చేస్తే దాన్ని బట్టి మనం అక్కర్లేదు మొత్తం కవర్ చేస్తా అంటే నో ప్రాబ్లం. దేశమాత అండి, పోల్ సబ్మిట్ చేశానండి, దాంట్లో మొత్తం అందరూ రేపు క్లాస్ కావాలన్నారు ఒకళ్ళు తప్ప.
మీరు ఇప్పుడే కవర్ చేద్దామంటారా లేకపోతే రేపు కవర్ చేద్దామంటారా? రేపు ఒకసారి జస్ట్ థియరీ చెప్పండి, లేకపోతే రేపు ప్రాక్టికల్ చేయొచ్చు ఒకవేళ కావాలంటే అలా కూడా. ఇప్పుడు చూడండి, ఈ పాప తను ఇక్కడ ఇలాగ టబ్ పెట్టుకుంది. ఈ సాల్ట్ తీసుకోండి, సాల్ట్ తీసుకోండి. ఓకే, మనం ఈ సాల్ట్ని వేసుకోవాలండి ఇందులో. ఇప్పుడు రెండు చేతులు ఇలా పెట్టుకుని ఈ నీళ్ళకి సముద్రతత్వాన్ని ప్రసాదించమని మనం భగవంతుని అడుగుతామండి. భగవంతుని దయచేసి ఈ యొక్క నీటికి సముద్రతత్వాన్ని ప్రసాదించండి. మా చక్రనాడుల్లో ఉన్న అన్ని లోపాలని పూర్తిగా తొలగించండి. ఇలా అడిగి మనం ఏం చేస్తాం అంటండి, మన కుండలిని ఉత్థానం చేసుకుని బంధం తీసుకుంటామండి. ఈ వాటర్ను కూడా మనం ప్యూరిఫై చేయమని అడుగుతున్నాము. కుండలిని అవేకం చేసుకొని బంధం తీసుకోండి. తలపైన ఇలాగా మొదటిసారి ఒక ముడి, రెండోసారి రెండు ముడులు, మూడోసారి మూడు ముడులు బ్రహ్మరంధ్రం పైన మనము వచ్చేటట్టు తీసుకుంటాము. నెక్స్ట్ బంధన అండి, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి 7 times మనము మన యొక్క ఇడా పింగళ నాడుల్ని మనము సంతులనం చేసుకుంటూ సుషుమ్న నాడిలోకి వస్తామండి. ఇప్పుడు మన రెండు కాళ్ళని మనం అందులో పెట్టుకుంటామండి. ఇప్పుడు మనం ఏం చేస్తాము, చిన్నగా ఒకసారి మన కుడి చేతిని మన హృదయం మీద పెట్టుకుంటాము. నిన్న చెప్పినట్టుగా మనం ఫస్ట్ పర్మిషన్ తీసుకోవాలండి భగవంతుణ్ణి. దయచేసి మా హృదయంలోనికి రండి, మాకు ఈ యొక్క ఉప్పు నీటి చికిత్సను చేసుకోవడానికి, ఫుడ్ సోకింగ్ చేసుకోవడానికి ప్రతిదానికి మనం పర్మిషన్ అడగాలండి. అప్పుడు డేటీస్ అందరూ కూడా మనకి ఇవన్నీ క్లియర్ చేయడానికి రెడీగా ఉంటారు అన్నమాట. దయచేసి మా హృదయంలోనికి రండి, మా హృదయాన్ని నివాస యోగ్యంగా తయారు చేయండి. భగవంతుడా, దయచేసి నా హృదయంలోనికి రండి, మా హృదయాన్ని మీ నివాస యోగ్యంగా తయారు చేయండి. ఇలా ఇంకా రేపు మనం నేర్చుకుందాం ఇంకా ఏం చెప్పవచ్చు. ఇప్పుడు మన కుడి చేతిని మనము భూమాత మీద పెడతామండి, ఎడమ చేతిని మన ఒడిలో మనము శ్రీమాతాజీ చిత్రపటానికి ఎదురుగుండా వచ్చేటట్టు చూపిస్తాము. ఇది చేసుకునేటప్పుడు మనం ఒక దీపం కానీ ఒక క్యాండిల్ కానీ వెలిగించుకుంటే పంచభూతాల్లో అది ఒకటి కాబట్టి మనకి క్లియరెన్స్ బాగా అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే మన ఎడమ నాడి అఫర్మేషన్స్ మనం తీసుకుంటాము. అమ్మ, దయచేసి మా ఇడానాడిలో ఉన్న సమస్త దోషాలను, బాధలను భూతత్వం ద్వారా తొలగించండి. మా గతానికి సంబంధించిన సమస్యలు కానీ, గత స్మృతులు, మనకి పనికిరాని బ్యాడ్ హ్యాబిట్స్, ఏవైనా కూడా పూర్తిగా పరిశుభ్రపరిచి మా ఏడానాడిని శక్తివంతం చేయండి తల్లి. ఏడానాడికి అధిష్టాన దేవత శ్రీ మహాకాళి భైరవనాథ్ యొక్క శక్తిని మాలో జాగృతి పరచండి. ఇలాగ మనం ఒక 5 నిమిషాలు చేసుకుంటామండి. ఇలా చేసేటప్పుడు ఏమవుతుందంటే నెమ్మదిగా మన శరీరంలో ఉన్న అన్ని మాలిన్యాలు అంతర్గతంగా మన చక్రాల నాడులపై పడిన అన్ని మాలిన్యాలని కూడా ఆ మహాకాళి భైరవనాథ్ శుభ్రం చేసి కుండలిని మాత ద్వారా మన ఇడానాడిని శక్తివంతం చేస్తారండి. ఇప్పుడు కొంచెమే సమయం ఉంది కాబట్టి మనం తొందరగా వెళ్తున్నాము, మళ్ళీ రేపు చేసుకుందాము. మన రైట్ హ్యాండ్ని మన ఒళ్ళో పెట్టుకోవాలండి, లెఫ్ట్ హ్యాండ్ని స్ట్రెయిట్గా ఆకాశం వైపు చూపిస్తూ ఉండాలి. అంటే మన మోచేతి నుంచి స్ట్రెయిట్గా పెట్టుకుందామండి.
ఎడమ చేతిని మన రైట్ హ్యాండ్ ఓపెన్ చేస్తాము, పామ్ ని లెఫ్ట్ హ్యాండ్ ని ఆకాశం వైపు చూపిస్తాము. ఇక్కడ మనము మన పింగళ నాడిని పరిశుభ్రపరచుకుంటామండి. ఇక్కడ మనం ఏం అడుగుతామంటే, ఓ భగవంతుడా దయచేసి మా పింగళ నాడిని పూర్తిగా పరిశుభ్రపరచండి, మా భవిష్యత్తుకు సంబంధించిన సమస్యలను భయాలను ఆలోచనలను పూర్తిగా తొలగించి మా యొక్క పింగళ నాడిని పరిశుభ్రపరచండి. అంతేకాకుండా హీట్ అని చెప్పాను కదండి ఇందాక, ఆ అధికమైన వేడిని కూడా పూర్తిగా తొలగించండి. ఇదే మెడిసిన్ అండి మనకి. సహజయోగంలో హీట్ ఎలా వెళ్ళిపోవాలంటే ఇట్లానే వెళ్ళిపోతుంది అన్నమాట. అప్పుడు మీకు నెమ్మదిగా మీ యొక్క కుడి భాగం అంతా కూడా చల్లబడుతూ ఉంటుంది. ఇక్కడ అధిష్టాన దేవత శ్రీ మహాసరస్వతి హనుమాన్జీ దయచేసి మా యొక్క పింగళ నాడిని పరిశుభ్రపరచండి అమ్మా. నెక్స్ట్ వచ్చేసి మన యొక్క రెండు చేతుల్ని మనం ఒళ్ళో ఉంచుకుంటామండి. మన మధ్య నాడి మీద మనం చిత్తం పెట్టుకుంటాము. ఇదే సుషుమ్నా నాడి. ఇప్పుడు మనము పాస్ట్కి ఫ్యూచర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని తీసేయమని అడిగాము, కాబట్టి మనం ప్రజెంట్లోకి వచ్చేయాలండి. దీనికి అధిష్టాన దేవత శ్రీ మహాలక్ష్మి శ్రీ గణేష ఈ నాడిలో. ఇక్కడ మనం ఏంటంటే, దయచేసి నాకు సంతులన స్థితిని ప్రసాదించండి, అంటే బ్యాలెన్స్ స్టేట్ని ప్రసాదించండి. అలాగే మాకు జ్ఞాన స్థితిని ప్రసాదించండి. ఈ ఎడమ కుడి నాడులు క్లియర్ అవ్వకుండా జ్ఞానం అనేది కుదరదండి. కాబట్టి ఈ క్లెన్సింగ్ టెక్నిక్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫుడ్ సుకింగ్ మనం నెగ్లెక్ట్ చేయకూడదు ఎప్పుడు కూడా. ప్రతిరోజు మనము వీలైతే 2 సార్లు చేసుకోవచ్చు, లేకపోతే రాత్రి ఒకసారైనా పడుకునే ముందు మనం చేసుకుంటాం అన్నమాట. అలసటంతా పోతుంది. శ్రీ దయచేసి నాకు బ్యాలెన్స్ స్టేట్ని ప్రసాదించండి తల్లి. ఇప్పుడండి మీరు నెమ్మదిగా మీ ఒక కాల్ని పైకి ఎత్తి మనము మన పాదాలని కడుక్కుంటాం. మన పాదాలని మనం ఇప్పుడు ఆ పక్కనున్న మగ్గులో వాటర్తో మనం కడిగేసుకుంటామండి. ఈ నీళ్ళని మనం ఏం చేస్తామంటే పక్కకు పెడతాము. ఈ నీళ్ళని మనము పక్కకు పెట్టుకుంటాము. ఎందుకు అలా పాప చేస్తుందంటే, నీళ్ళల్లో మన లోపల ఉన్న నెగిటివిటీ అంతా కూడా ఈ వాటర్ ఎలిమెంట్లోకి వచ్చేస్తుందండి. సో దాని అవి బయటికి రాకుండా అట్లా మనం బంధన్ అని అంటాము. ఆ బంధన్ ఇచ్చేసి దాన్ని పక్కకు పెడతాము. జస్ట్ ఇప్పుడు మనం ఏంటంటే, ఇది అయిపోయాక మనం మళ్ళీ మన కుండల్ని ఉత్థానం చేసుకుని బంధం తీసుకుంటామండి. నెమ్మదిగా తల మీద జయ శ్రీమాతాజీ అండి. ఇది ఉప్పు నీటి చికిత్స విధానము. కాకపోతే మనకు ఒక 15 మినిట్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా ఫ్రెష్గా అయిపోతాము. ఈ వాటర్ని మనము మన యొక్క డబ్ల్యూబీసీలో మనం ఏం చేయాలంటే దీన్ని ఫ్లష్ అవుట్ చేసేయాలి. ఎక్కడ పోయకూడదండి మొక్కల్లోనూ, అక్కడ మన లోపల నెగిటివిటీ ఆ మొక్కలు కూడా చచ్చిపోతాయి అనమాట. అందుకని చెప్పి దీన్ని మనము మనం లెట్రిన్లో దీన్ని ఫ్లష్ చేసేసి ఆ బకెట్ని కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక మనం చేస్తూ ఉంటే ఒక సెపరేట్ బకెట్ పెట్టుకుంటే చాలా మంచిది అనమాట అండి. మనం మళ్ళీ మీరు అడిగారు కదా, మరి రేపు కలుద్దామండి. జయ శ్రీమాతాజీ.